సో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో మీకందరికీ నేను వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సో ఇలాంటి ఆర్ట్ వీడియోని మీరు కూడా మీ నేమ్తో లేకుంటే మీకు నచ్చిన వాళ్ళ నేమ్తో సో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను సో ఇది వైరల్ అయిందనమాట ఇప్పుడైతే సో ఈ విధంగా మీరు కూడా ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు అయితే ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ సో గాస్గా టాపిక్లోకి వచ్చినట్లయితే సో ఫైల్స్ లింక్స్ అని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా వచ్చేసరికి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి అక్కడి నుంచి మీరు వచ్చేసరికి అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో మోడ్ అప్లికేషన్ అనమాట సో అప్లికేషన్ లింక్ అయితే మీకు టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంటుంది సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి మీరైతే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి సో అదేవిధంగా మీరు వచ్చేసరికి సో వీడియోని వచ్చేసరికి ఫుల్ స్క్రీన్లో చూడండి అప్పుడే మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట సో ఇక మనం టాపిక్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ మనము లైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేయాలి సో వన్స్ ఓపెన్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఫస్ట్ మీరు ప్లస్ సైకండ్ మీద అయితే క్లిక్ అయితే చేయాలి క్లిక్ చేసిన తర్వాత సో ఫోర్ ఇస్టు ఫైవ్ని అయితే ఇక్కడ రేషియోని సెలెక్ట్ అయితే చేయాలి అదేవిధంగా మీరు వచ్చేసరికి రెజల్యూషన్ వచ్చేసరికి సో మీ మొబైల్ ఎంతవరకు సపోర్ట్ వేస్తుందో అంతవరకు మీరు ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి హెచ్డిని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేశాను సో అన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రేమ్ రేట్ అయితే అలా ఉంచండి అదే విధంగా మీరు వచ్చి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ అయితే సెలెక్ట్ అయితే చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ అయితే చేయాలి సో అని క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇప్పుడేసరికి ప్లస్ అకీ మీద అయితే క్లిక్ అయితే చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇమేజాన్ వీడియోలోకి అయితే వెళ్ళేసి మీరు వచ్చేరికి నేను ప్రొవైడ్ చేసిన వీడియో అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సాంగ్స్ వచ్చేసరికి ఇప్పుడు ఆ వీడియో అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయండి సాంగ్స్ సెలెక్ట్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది సో ప్లస్ సెకండ్ మీద అయితే క్లిక్ అయితే చేయండి సాంగ్స్ క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది ఇప్పుడుసరికి త్రీ ఆయర్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫీల్డ్ స్క్రీన్ మీద అయితే క్లిక్ అయితే చేయాలి సౌండ్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా సౌండ్ సిమ్ అయితే క్లిక్ చేసి సో సౌండ్ వచ్చేసరికి మీరు జీరోలో అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఉంటుంది అనమాట మనకు వచ్చేసరికి వీడియో సో ఎయిట్ సెకండ్స్ వరకు అయితే ఉంటుంది సో మీరు ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే సో ఇదే వీడియోని వచ్చేసరికి మీరు డూప్లికేట్ అయితే చేసుకోవచ్చు లేదు సరిపోతుంది అనుకుంటే సో ఈ విధంగానే మీరు ఉంచుకోవచ్చు అనమాట సో అన్స్ ఈ విధంగా చేసిన తర్వాత సో ఎప్పటిసరికి మళ్ళీ ప్లస్ సెకండ్ మీద అయితే క్లిక్ అయితే చేయండి క్లిక్ చేసిన తర్వాత క్రింద మనకు టెక్స్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది సో అన్సీ మీద అయితే క్లిక్ అయితే చేయండి క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు వచ్చేసరికి టెక్స్ట్ అయితే ఎంటర్ అయితే చేయాలి అంటే ఎవరి నేమ్తో అయితే మీరు వీడియోని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ని వచ్చేసరికి ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి ఇక్కడ సో ఏదో ఒక నేమ్ని అయితే ఎంటర్ అయితే చేస్తాను సో ఎంటర్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే టాప్లో మనకు సో ఫాంట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి సో టాప్లో చూసుకున్నట్లయితే మనకు వచ్చేసరికి డిఫాల్ట్ ఒక ఫాంట్ అయితే ఉంటుంది సో ఆ ఫాంట్ కాకుండా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అనమాట సో ఆ ఫాండ్ అయితే మీరు ఇంపోర్ట్ అయితే చేసుకుని ఆ ఫాండ్ అయితే సెలెక్ట్ అయితే చేయాలి సో అందుకోసం మీరు వచ్చేసరికి వ్యూ ఆల్ మీద అయితే క్లిక్ అయితే చేయాలి సోన్స్ క్లిక్ చేసిన తర్వాత త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ మీద అయితే క్లిక్ అయితే చేయండి సోన్స్ క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి మీరు వచ్చేసరికి ఫాండ్ అయితే సెలెక్ట్ అయితే చేయాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి నేను ఫాండ్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేస్తాను మీరు ఇంపోర్ట్ చేసిన అయితే సెలెక్ట్ అయితే చేసుకొని సో ఆ ఫాన్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాలి సో నేను ఇంపోర్ట్ చేసిన ఫాన్ అయితే సెలెక్ట్ అయితే చేశాను సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇప్పుడు మీరు ఇక్కడ సైజ్ ని కూడా పెంచుకోవాలి అనుకుంటే పెంచుకోవచ్చు సో ఈ విధంగా మీరు వచ్చేసరికి సైజుని అయితే పెంచుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు కరెక్ట్గా సైజ్ని అయితే పెంచుకోండి సొంత విధంగా చేసినట్లయితే మనకు వచ్చేసరికి ఈ విధంగా టెక్స్ట్ అయితే రావడం జరుగుతుంది సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు బార్డర్ అని షాడో అని కనిపిస్తూ ఉంటుంది సొన్స్ మీద క్లిక్ అయితే చేయండి క్లిక్ చేసిన తర్వాత సో స్ట్రోక్ మీద క్లిక్ చేసి వైట్ కలర్ అయితే సెలెక్ట్ అయితే చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ టర్న్ ఆన్ అయితే చేయాల్సి ఉంటుంది సొంత టర్న్ ఆన్ చేసిన తర్వాత వైట్ కలర్ అయితే సెలెక్ట్ అయితే చేయండి సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చేసరికి బ్యాక్ అయితే వచ్చేసేయండి సంస్థ బ్యాక్ వచ్చిన తర్వాత సో ఈ విధంగా మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో నేమ్ని వచ్చేసరికి ఇక్కడ మిడిల్లో అయితే సో ఈ విధంగా చేసిన తర్వాత సో ఇక్కడ మనకు వచ్చేసరికి కలర్ అండ్ ఫిల్ అని అయితే కనిపిస్తూ ఉంటుంది సోన్స్ అయితే క్లిక్ అయితే చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది సొంత మేము అయితే క్లిక్ చేసి సో మీరు వచ్చేసరికి ట్రాన్స్పరెంట్ని అయితే ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది సో విధంగా మీరు ట్రాన్స్పరెంట్ని పెట్టినట్లయితే సో మనకు వచ్చేసరికి ట్రాన్స్పరెంట్గా రావడం జరుగుతుంది నేమ్ వచ్చేసరికి సో ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట సో మనకు వచ్చేసరికి సో ఈ విధంగా అయితే నేమ్ అయితే రావడం జరుగుతుంది సో ఇప్పుడు వచ్చేసరికి మీరు ఈ నేమ్ని వచ్చేసరికి ఈ టెక్స్ట్ లేయర్ని సో వీడియో ఎండ్ వర్క్ ఈ విధంగా ఎక్స్టెండ్ అయితే చేయాల్సి ఉంటుంది అందుకోసం మీరు వచ్చేసరికి ఈ విధంగా ఎక్స్టెండ్ అయితే చేయండి ఇప్పుడు నేను చేస్తున్నాను కదా సో ఇదే విధంగా మీరు కూడా కరెక్ట్గా లాస్ట్ వరకు ఈ విధంగా ఎక్స్టెండ్ అయితే చేయండి సోన్స్ చేసినట్లయితే మనకు ఈ విధంగా నేమ్ అయితే రావడం జరుగుతుంది సో ఇప్పుడు సరికి మళ్ళీ మీరు టెక్స్ట్ లేయర్ అయితే సెలెక్ట్ అయితే చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ మీద అయితే క్లిక్ అయితే చేయండి క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఎఫెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డ్రాయింగ్ ఎడ్జ్ అని ఉంటుంది సో దీన్ని అయితే సెలెక్ట్ చేసి డ్రాయింగ్ ఎఫెక్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాలి సోమ్ సెలెక్ట్ చేసిన తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ అయితే చేయాలి సోమ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎండి మీద క్లిక్ చేసి ఇక్కడ తర్వాత ఈ విధంగా మూవ్ అయితే చేయండి చేసిన తర్వాత సో సిక్స్ సెకండ్స్ వచ్చిన తర్వాత మీరు వచ్చేసరికి సో మళ్ళీ వచ్చేసరికి ప్లస్ సెకండ్ మీద అయితే క్లిక్ చేసి సో మీరు వచ్చేసరికి హండ్రెడ్ని అయితే ఇక్కడ ఉంచాల్సి ఉంటుందన్నమాట సో ఈ విధంగా చేసినట్లయితే మనకు ఈ విధంగా డ్రాయింగ్ ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి సో ఈ విధంగా మనకు వచ్చేసరికి డ్రాయింగ్ ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది సో ఈ విధంగా సో సూపర్గా ఉంది కదా సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చేసరికి ప్లస్ మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ అండ్ వీడియో మీద అయితే క్లిక్ అయితే చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను పార్టికల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఆ వీడియో అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సోన్స్ మీరు వచ్చేసరికి ఆ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయండి సో సెలెక్ట్ చేసిన తర్వాత ప్లస్ సెకండ్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టు అయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి టాప్లో ఫిల్ స్క్రీన్ మీద అయితే క్లిక్ అయితే చేయాలి సో క్లిక్ చేసిన తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద అయితే క్లిక్ చేసి సో ఈ విధంగా మీరు వచ్చేరికి కొంచెం డౌన్కి అయితే ఈ విధంగా మూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సోన్స్ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి అదే లేని సెలెక్ట్ చేసి సో మీరు ఇక్కడ మనకు సౌండ్ ఐకాన్ అయితే కనిపిస్తూ ఉంటుంది సౌండ్స్ మీద క్లిక్ చేసి సో మీరు జీరోనైతే ఉంచాలి సోన్స్ విధంగా చేసిన తర్వాత మళ్ళీ అదే లేని సెలెక్ట్ చేసి సో ఇక్కడ మనకు వచ్చేసరికి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ అని కనిపిస్తూ ఉంటుంది సో దాని మీద అయితే క్లిక్ చేసి సో లైటన్ మీద క్లిక్ చేసి స్క్రీన్ అయితే సెలెక్ట్ అయితే చేయాలి సౌండ్ సెలెక్ట్ చేసినట్లయితే ఈ విధంగా మనకు వచ్చేసరికి సో పార్టికల్స్ అయితే రావడం జరుగుతాయి అనమాట సో సూపర్గా ఉంది కదా వీడియో అయితే సో ఇక మనం ఫైనల్గా చేయాల్సింది ఏంటి అంటే సో ఆడియోని మ్యూజిక్ని అయితే యాడ్ చేసుకోవాలి సో అందుకోసం ప్లస్ సెకండ్ మీద అయితే క్లిక్ చేసి సో మళ్ళీ మీరు వచ్చేసరికి ఇక్కడ ఆడియో మీద అయితే క్లిక్ అయితే చేయాలి క్లిక్ చేసిన తర్వాత సో మీకు నచ్చిన బీజిఎమ్ని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి సో ఏమున్నదే పిల్ల ఆ సాంగ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేస్తున్నాను సోన్స్ సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా సాంగ్ కూడా రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనకు వచ్చేసరికి స్టేటస్ వీడియో అయితే క్రియేట్ అవ్వడం జరిగింది సో సూపర్ గా ఉంది కదా సో ఈ విధంగా మీరు వచ్చేసరికి చాలా ఈజీగా సో ఈజీగా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు సోన్స్ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాత మనం వీడియోని గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ వచ్చి టాప్ లో మనకు ఎక్స్పర్ట్ ఐకాన్ అయితే కనిపిస్తూ ఉంటుంది సోన్స్ దీని మీద అయితే క్లిక్ అయితే చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీరు వచ్చేసరికి సో ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ వచ్చరికి మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు సో రెజల్యూషన్ కావచ్చు సో ఈ విధంగా మీరు వచ్చేసరికి చేంజెస్ అయితే చేసుకోవచ్చు సో మీకు హెచ్డి కావాలా ఫుల్ హెచ్డీ కావాలని సో నేను హెచ్డి అయితే సెలెక్ట్ అయితే చేశాను సో విధంగా చేసిన తర్వాత ఇక ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వచ్చేసరికి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవ్వడం స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో వన్స్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయేంత వరకు మీరు వెయిట్ అయితే చేయాలి సో వన్సార్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో అనేది మనకు గ్యాలరీలో సేవడం జరుగుతుంది సో ఈ వీడియో అనేది మీకు డెఫినెట్లీగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో ఏమాత్రం ఈ వీడియో మీకు నచ్చినా డెఫినెట్లీ వీడియోకి వచ్చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకని యాక్టివ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్